ಅಮೃತಗಾತ್ರಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮತ್ ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀವಾದಿ ంతో పాక్ నియంతలు అంధులు అయ్యారు హక్కులు కోరిన బంగ్లా ప్రజలను అణగ దొక్కినారు అన్యం పుణ్యం ఎరుగని వారిని హత్యలు చేశారు ముందర భార్యల మానవ ప్రాణం తీశారు నిందాబా
వాకిలి వదిలేశారు ఎన్నో లక్షల ప్రజలు. ఆశ్రయమిచ్చి శరణార్థులను ఆదుకున్నాము, అన్నం పెట్టి అన్నదమ్ములుగా చూసుకున్నాము, బంగ్లాదేశ్ ప్రజల హక్కును బలపరిచితి మంది. బుద్ధితో భారత్ పైన దాడి చేసినండి. రెండులో చైనా వాడు అదే చేసినాడు, ప్రజాస్వామ్యమును భంగపరచగా పట్టుబట్టినాడు. ప్రధాని నెహ్రూ నాయకత్వమున ప్రజలు కటయ్యారు, తగిన రీతిగా చైనా వాడికి బదులు చెప్పినారు. ఐదులో పాకిస్తాను మన దేశం మీద దండయాత్రను జరిపిందండి కండ కావరంతో, సాహసవంతుడు శాస్త్రీజీ మన సారథి అయ్యాడు. ఒకటి బెబ్బులి మాదిరి డబ్బున వచ్చింది, బంగ్లాదేశుల భయంకరంగా మంటలు లేపింది. సోదర బంగ్లా ప్రజలను చూసి శోకం పొంగింది. ఫౌజుతో మన సైనికులు భుజం కలిపినారు, ప్రాణాలను బలిదానం చేసి విజయం సాధించారు. అవునమ్మా, నువ్వు వెళ్ళి కాసిన మంచి నేను తీసుకురామ్మా. అలాగమ్మా. నువ్వు వెళ్ళి చదువుకో. రేపు ఇసురు కోర్సులేమ్మా, కాసేపు పడుకో. పడుకుంటే మనకెలా గడుస్తుంది తల్లి? ఇరిగింటి పని పొరిగింటి పని చేస్తే కదమ్మా మన కడుపు నిండేది. అయితే సరే, నేను సాయం పడతా.
ఈ రోజు నీకు బ్రహ్మాండమైన వస్తువులు పట్టుకొచ్చా. ఏమిటి నాయన? కళ్ళు మూసుకొని చెప్తాను. అయ్యా నువ్వు కూడా లేకపోతే ఇప్పుడు తెరవండి. అమ్మా కాలేజీ పోటీల్లో నాకు బహుమతులు ఇచ్చారమ్మా. చాలా సంతోషం నాయన. ఆటల్లోను పాటల్లోను చదువులోను అన్నిట్లో నేనే ఫస్ట్ వచ్చానమ్మా. మరి భోజనంలో రాలేదా? వచ్చిందే. ఆ ప్రైజు నీకే ఇస్తానారు. ఒక పెద్ద లారీ ఒకటి పట్టుకెళ్ళి తెచ్చుకో. అమ్మా అధ్యక్షులు నా గురించి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు బాబు? ఏం చెప్పారో నేను చెప్తాను. చెప్పండి చూద్దాం. ఈ కుర్రవాడు అల్లరివాడు, శుద్ధ ముద్దు, పక్క వాడు పేపర్ కాఫీకి వచ్చి బేసయ్యాడు. ఇలాంటి ముద్దుకు ఒక ముద్దు చెల్లులుంది, బడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటుంది, వసపిట్టలాగా ఎప్పుడు వాగుతుంటుంది, ఆ వాగుడు తగ్గాలంటే వెంటనే పెళ్లి చేయాలి. అధ్యక్షులు ఏం చెప్పారు బాబు? ఇలాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అన్నారు. ఏమండి ఏమండి, చూసారా మన వాడు ఎంత వాడయ్యాడో, మనకెంత ప్రతిష్ట తీసుకొచ్చాడో చూసారా. మీరు కన్న కలలన్నీ నిజం చేశాడు. ఇంకా అభివృద్ధికి రావాలని దీవించండి నాన్న. మీరు పోయిన దగ్గర నుంచి తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానే. అష్ట కష్టాలు పడుతాయి. మమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన అమ్మను ఇంకా 100 ఏళ్ళు బ్రతకాలని ఆశీర్వదించండి నాన్న. రేపు మాపు పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మ కేలోటు లేకుండా చూసేటట్టు నన్ను దీవించండి నాన్న. బాబు బాబు బాబు. ఏమిటి కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కావు బాబు. నాకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అప్పుడప్పుడు అమ్మకి ఇలా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అన్నయ్య. మరి ఎప్పుడు నాకు చెప్పలేదే? నువ్వు కంగారు పడి చదువు పాడు చేసుకుంటావేమోనని అమ్మే చెప్పొద్దండి అన్నయ్య. అలాగా ఎంత పని చేసావమ్మ. మిస్టర్ గోపి, జస్ట్ ఎ మినిట్. చలే నువ్వు అమ్మ దగ్గర ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. డాక్టర్. మిస్టర్ గోపి, మీ అమ్మగారి పల్స్ వీక్గా ఉంది. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసులో ఉంది. ఈ పరిస్థితుల్లో నిన్ను మభ్య పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది అల్సరో క్యాన్సరో నాకు అనుమానం. క్యాన్సరా? ఏరియామైనా వెంటనే విలియమ్స్ నర్సింగ్ హోమ్లో చేర్పించండి. ఆపరేషన్ అవసరం కావచ్చు, ఖర్చు కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. వస్తా. అన్నయ్య. ఏమా? అమ్మ బతికదు అన్నయ్య. అమ్మకేమ్మా 100 ఏళ్ళు బ్రతుకుతుంది. మరైతే నువ్వెందుకు ఏడుస్తావు? నేను ఏడుస్తున్నానా? లేదమ్మా. లేదు, నిజంగా ఏడుస్తున్నా. డాక్టర్ గారు ఏదో భయం భయంగా చెప్పారు. డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మని హాస్పిటల్లో చేర్పించమన్నారమ్మా. నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర ఉంటుంది, నేను ఎప్పుడు వచ్చేస్తాను. మిస్టర్ గోపి, మీ అమ్మగారి కడుపులో అల్సర్, పరిస్థితి చాలా విషమంగా ఉంది. తొందరగా ఆపరేషన్ చేయాలి. ఖర్చు 3,000 అవుతుంది. 3,000? అవును గోపి. లేకపోతే మీ అమ్మగారు నీకు దక్కటం కష్టం. డాక్టర్ అంత మాట అనుకోండి. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన చాలు. ఆఖరికి ఇల్లు కూడా తాకట పెట్టి చదివించింది మా అమ్మ. అలాంటి అమ్మ నాకు దూరం కావడానికి వీల్లేదు డాక్టర్. మా అమ్మను బ్రతికించండి డాక్టర్. డబ్బు నేందే నేను ఏం చేయలేను కోటి. డాక్టర్ నేను పేదవాడిని,
నీకు చేయత్తి నమస్కరిస్తున్నాను. ఎలాగైనా మా అమ్మను బ్రతికించండి డాక్టర్. ఏ పని చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. సారీ గో. ఐదో నంబర్ బెడ్ లో ఉన్న అల్సర్ పేషెంట్. ఏమైంది? సీరియస్ గా ఉందా? వెంటనే ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ ఏర్పట్టి. అవసరం లేదు డాక్టర్, ఆవిడ చనిపోయింది. ఎట్లాగైనా సరే ఆ డబ్బు తీసుకొస్తాను. మా అమ్మను కాపాడండి, నన్ను నా చెల్లని దిక్కులను మనం చేయకండి. ఆ డబ్బు తీసుకొస్తాను, ఎట్లయినా సరే తీసుకొస్తాను. నువ్వు దొంగతనం చేస్తున్నావా? అహర్నితలు కష్టపడి నిన్ను చదివించింది ఎందుక? నా కడుపున పుట్టి నీకు ఇలాంటి పాడబుద్ధి ఎలా పుట్టిందిరా? నిన్ను కనే కంటే గొడ్రాలుగా ఉంటేనే ఎంతో బాగుండేది. ఒక దోపిడీ దొంగకు నన్ను అమ్మ అని పిలిచే అర్హత లేదురా? అదే నువ్వు కూడా అచ్చం నాలాగే ఉన్నావే. నీ పేరేమిటి? గోపి. నా పేరు వేణు. అది సరే, నాకు తెలియకడుగుతాను, ఇనప్పెట్లోంచి డబ్బు తీసి మళ్ళీ పెట్టేసావంటి? నాలాగే నీకు కూడా భయమా? దొంగతనం చేయడం అంటే భయమే. ఇక నువ్వేమి చెప్పద్దు.
నీ సంగతి అంతా నాకు తెలిసిపోయింది. నువ్వు దొంగతనం చేయడం ఇదే మొదటిసారి. అవునా? ఇదే ఆఖరిసారి కూడా. అలా చెప్పు, నువ్వు నిజంగా దొంగవు కావు. పాపం డబ్బు లేక అవసరాలకు తట్టుకోలేక ఇలా వచ్చావు. అవునా? చూసావు నేను ఎంత కరెక్ట్ గా చెప్పానా? ఇదిగో నిన్ను చూస్తుంటేనే ఎంత చెప్పైనా చూడాలనిపిస్తోంది. ఒడ్డు పొడుగు అచ్చు నాలాగే ఉన్నావు. నువ్వు నాకు నచ్చావు. నిజంగా నీకు డబ్బు కావాలా? ఎంత కావాలి? 3000. 3000? ఏం చేసుకుంటావు? కారు కొనుక్కుంటావా? చావ్రతుకుల్లో ఉన్న నా కన్న తల్లిని బ్రతికించుకుంటే అంతే చాలు. అరే నీకు అమ్మ కూడా ఉందా? నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు అసలు అమ్మాయి లేదు. అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయిందట. సరే అసలు అమ్మకి ఏమైంది? అమ్మకు అల్సర్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే అమ్మ బ్రతకదు. డబ్బు కోసం నేను తిరిగిన చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. చివరికి ఏగతి లేక నేను ఈ సాహసాన్ని పూనుకున్నా. ఆవేశంలో తొందరపడిన. ఇది ద్రోహమని పాపమని నా మనసు వెనకంజ వేసింది. అందుకే తీసిన డబ్బు తిరిగి పెట్టెలో పెట్టేశాను. జరిగిన దానికి నన్ను క్షమించండి. జీవితంలో ఇలాంటి పొరపాటు పని ఇంకెప్పుడు చేయను. ఎందుకు అలా కంట తడిపెట్టుకుంటావు? ఇదిగో నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఉండు. ఇదిగో తీసుకో. వద్దండి, నాకు ఈ డబ్బు వద్దు. ఎక్కడో పిచ్చోళ్ళ ఉన్నావే, డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది. అమ్మను పోగొట్టుకుంటే మళ్ళీ వస్తుంది ఏమిటి? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో. నీకంటూ అమ్మంది. అమ్మను దక్కించుకోవడం నీ ధర్మం కాదా? ఇదిగో తీసుకో. వద్దానికి తీసుకో. ఏమిటి ఇదంతా? మీరెంత మంచివారండి. నిజంగా నా పాలిట దేవుళ్ళు అంటూ మీ సహాయం జన్మజన్మలకి మర్చిపోలేను. తొందరలోనే మీ అప్పు తీర్చుకుంటాను. ఇదిగో తీరుస్తాను గీరుస్తాను అన్నావో, నాకు భలే కోపం వస్తుంది. ముందు వెళ్ళి అమ్మ సంగతి చూడు. వెళ్ళు. సెలవు అండి. ఇదిగో అమ్మ హాస్పిటల్ నుంచి రావడంతో నాతో చెప్తా కదా. చెప్తానండి. వేడి గడికి నిద్ర రాలేదు? లేదురా, వెళ్ళి నిద్ర లేవు. ఈ లోపల మందు కలిపి వస్తాను. సరే. రే వేణు, వేణు, 8 గంటలుగా సోమరిపోతున్నాక ఇంకా నిద్రపోతావరా? పాపచ్చి, అప్పుడే నిద్ర లేపేసేవండి పాపచ్చి. కాసేపు ఇవాళ ప్రొద్దున ఎస్టేట్కి వెళ్ళాలని చెప్పాను. అవును. లాయర్ గారు వస్తాడని చెప్పాను. అవును. సంతకాలు పెట్టాలని చెప్పాను. అవును. మరి ఇంకా మునుజున పోనలాగా పడుకుంటావే. అవును. 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 ఏంట్రా అవును అవును అని గంగిరెద్దులేక స్నానం చేయాలిగా. త్వరగా చేయాలి. చెప్పలేదో నోటితో చెప్పాలి కానీ చేసేసుకుంటా ఎందుకు? అసలు నన్ను కొట్టడానికి నువ్వెవరు? నేను ఎవరినా? రే, నీకు నీ జమీందారికి వెట్టి చాకరీ చేస్తున్నాడే నీ మేనమామ బాపూజీ, ఆయన కొడుకునరా. నువ్వు కడుగుతావులేరా? వివాహం చూడు మా పాప చాలా కొడుతున్నాడు. బావో కదా అని తను కొద్ది ఏదో వేళ కోళ్ళ వాడి ఉంటాడులే. చూడు బాబు, ఈ పండ్ల రసం తాగమ్మా. ఏమిటి మావయ్య, రోజు నాకు ఈ చేతిరసం, నేను తాగను. అలా అనకూడదు బాబు. మీ నాన్న చనిపోయే ముందు నిన్ను నీ ఎస్టేట్ను నా చేతుల్లో పెట్టిపోయారు. మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత నా నెత్తునుంది కదా. ఇందులో రవ్వంత లోపించిన స్వర్గంలో ఉన్న మీ అమ్మ నాన్నల ఆత్మలు ఎంత బాధపడతాయో నీకేం తెలుసు. సరే మా Thank you.
స్నానం చేసి త్వరగా తయారు. మామ, ఈ మందులు మాకులు ఎందుకు దండగా? ఒక్క చుక్క విషయంతో మొత్తం ఎస్టేటే మందైపోతుంది. సింహం అదే రాణి దగ్గర ఉన్న తొందరపాటు. నీకు దండోపాయం తప్ప సామధాన భేదాలు బొత్తిగా తెలియవు. ఎంతసేపటికీ కంటికి కనపడే ఎస్టేట్ గురించి ఆలోచిస్తావు, కానీ ఆ డైరీ గురించి ఆలోచించలేరా? అది మన చేతికి దొరికిందంటే ఇలాంటి ఎస్టేట్లు 100 కొనొచ్చు. అందాక వీడు బ్రతికే ఉండాలి, ఈ పెట్టుడు మందు తాగుతూనే ఉండాలి, మనం చెప్పినట్లు వింటూనే ఉండాలి. అర్థమైందా? అలాగనా. సరే, నేను వెళ్ళి తక్కిన ఏర్పాట్లన్నీ చూసుకొస్తాను. ఈ లోపల వేణు రెడీ చేయించు. పాపచ్చి, నేను రెడీ. పాపచ్చి ఎరా, త్వరలాగా చేతులు పూట వస్తున్నావే? ఏ సూట్ కేసు అక్కడ పట్టుకొస్తాడు నీ బాబు. నన్ను తిడుతున్నావుగా, మా నాన్న కూడా ఎందుకు తిడతా? వచ్చింది కదండి. మరి ఏమన్నారు? పాప ఆయన ఒంట్లో బాగాలేటండి, తమ రాగానే ఫోన్ చేయమన్నారు. మరి శివో పాపచ్చి ఒళ్ళు పొగడం. లేదు పాపచ్చి, చేజారిపోయింది. అయ్యా టిఫిన్ రెడీ సార్. పాపచ్చి పాపచ్చి ఆకలి, పాపచ్చి ఆకలి దంచేస్తుంది. ఆకలి 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 మరి అయ్యగారిని ఏమన్నా అన్నామంటే ఒళ్ళు ఎంతో వాతాడుతుంది. జాగ్రత్త చెప్తాం మరి పాపచ్చి. ఎప్పుడు చూసినా తిండి కూడా తరితం. అయ్యా ఇడ్లీలు పెసరట్లు రెడీ సార్. పాపచ్చి పదండి. మరి హలో లాయర్ గారా, నమస్కారం అండి. చాలా బాగున్నాయి కానీ ఇంకో రెండు వేసుకో. వేసుకుంటా వేసుకుంటా. నీ బాబు సొమ్మ ఏం తేరగలేదు, దెబ్బరట్లు తిను. నాకు పెసరట్టు పెట్ట. అబ్బా పెసరట్టు బ్రహ్మాండంగా ఉంది. దేవుడు కొంచెం ఉప్మా పెట్టు. నువ్వు కూడా పెసరట్టు తింటున్నావా?
బీడు నీ బుద్ధిలో ప్రసాద్ బిడ్డ పోయి ఏ నేను మాత్రం మనిషిని కానా మనిషి అయితే చెప్పింది వినిపించకుండా పిశాచులా పీకుతుంటావే అర్థమైన గడ్డి తిని రేపు నీకేదైనా దెబ్బ చేస్తే ఎవరు చూసేది మేరేగా బాధపడాలి అయితే మీరు తింటున్నది గడ్డ పాపచ్చి మరోసారి ఇలా వాగావో జాగ్రత్త శివోహం చూడు మావయ్య పెసరట్టు తిన్నానని పాపచ్చి ఎలా కోపడుతున్నాడో శివోహం చూడు నాయన మేమేం చెప్పినా అంతా నీ మీద కోసమేగా లేకపోతే స్వర్గంలో ఉన్న మీ అమ్మ నాన్న ఏమైనా నాన్న లాయర్ గారి విషయం ఏముందిరా ఆయన గారు ఇవాళ రేపు కూడా రారట ఎల్లుండి వస్తామన్నారు అందాక వేణుని ఇక్కడే ఉంచుకుందాం అంతవరకు ఇక్కడెందుకు మనం బంగళా వెళ్ళిపోదాం చూడు బాబు ఎలాగో వచ్చేసాం ఊరికే తిరిగిపోతే ఎలా లాయర్ గారు రాగానే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం కావాలంటే మళ్ళీ రావచ్చు నన్ను కారులో పంపించేయండి అయ్యయ్యో కారు రిపేర్కి ఇచ్చానే సాయంత్రం దాకా తిరిగి రాదు మరి అంతవరకు ఏం చేయాలి ఇక్కడ ఒరే పాపాయ్ పాపం వేణుకి ఏం తోస్తాం లేదట కాలక్షేపానికి మామూలు ఏర్పాటు అలాగే నాన్న రే జగ్గు అయ్యా పదవేణు దేవుడు టిఫిన్ పడరా మూడు ఆసులు నువ్వే చూసుకో ఆడు నా దగ్గర డబ్బు లేదు బాబచ్చి డబ్బు లేకపోతే నేను ఇస్తానులే ఇదిగో నోటు మంచి సంతకం పెట్టి ఇచ్చావుగా 20,000కి రాయించుకుని 10,000 మిగతా డబ్బు ఇచ్చే మిగతా డబ్బు సంతానం పెట్టుకో అసలు నేను ఆడను బాబు ఎందుకు బాబు పాపం వారితో వేడాకోవడం చేయండి మరి ఇస్తున్నారు నీకు ఆ 10,000 ఇస్తాను ఆ డైరీ ఎక్కడ ఉందో ఏం డైరీ పాపచ్చి అదేరా మీ నాన్న చచ్చిపోతూ నీకు రాసిచ్చేలాడే నీకు కావాలంటే 20,000 ఇస్తాను అది జ్ఞాపకం లేదు పాపచ్చి జ్ఞాపకం లేదు చూడు రే బాబాయ్ నీకు బుద్ధి లేదు నేను చెప్పింది ఏమన్నా చేసేది ఏమిటి వేడి ఉంటే ఏమనుకున్నావు ఈ జమీందారికి యజమాని జాగ్రత్త ఏడవకు నాన్న ఏడవకు ఏడవకమ్మా దా కూర్చో నాన్న కూర్చో ఏడవకు బావకు బొత్తిగా బుద్ధి లేదు వాడి సంగతి నేను చూసుకుంటాగా మావయ్య నువ్వు నిజంగా చాలా మంచివాడు మావయ్య నువ్వు కూడా చాలా మంచివాడు బాబు చూడమ్మా ఆ డైరీ కోసం మీరిద్దరూ దెబ్బలాడుకోవటం ఎందుకు అది నా చేతికి ఇచ్చేసే భద్రంగా దాచిపెడతా నిజం మావయ్య నిజం బాబు ఎక్కడుంది బాబు అది ఎక్కడుందంటే ఎక్కడుందమ్మా నోట్లు ఆడుతుంది కానీ గుర్తు రావడం లేదు మావయ్య కొంచెం గుర్తు తెచ్చుకో బాబు మరి గుర్తు తెచ్చుకుంటా కానీ రేపటి నుంచి నాకు గిడ్డంలో పెసరట్లు పెట్టిస్తావా రేపటి నుంచి ఏమిటి ఇప్పుడే పెట్టిస్తాను మరే భేవుడు అయ్యా వస్తున్నామయ్యా ఊరికి రావటం కాదురా ఇడ్డంలో పెసరట్లు ఉన్నవన్నీ తీసుకుంటా చిత్తం బాబు నీకు ఎన్ని కావాలో తృప్తిగా తిని ఆ డైరీ ఎక్కడ పెట్టావు గుర్తు తెచ్చుకో ఓ అలాగే మావయ్య ఎక్కడ పెట్ట తిను బాబు Thank you.
అయ్యా పిచ్చడు పచ్చడంతా తిన్నాడంటారు ఇదే కావచ్చు. ఇప్పుడు చెప్పు బాబు ఎక్కడ పెట్టావు? నాకు నిద్ర వస్తుంది, పడుకుని లేచి ఆ తర్వాత చెప్తాను. తర్వాత చెప్తావా? అంత మంచిగా అడిగితే వాడు ఎందుకు చెప్తాడు? వాడి చేత నేను చెప్పిస్తాను. ఎరా ఆ డైరీ ఎక్కడ? నాకు తెలియదు పాపచ్చి. ఆ డైరీ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు పాపచ్చి. తెలియదు పాపచ్చి, నిజం పాపచ్చి, నిజంగా నాకేం తెలియదు పాపచ్చి. నిజంగా ఆ డైరీ ఏంటో నాకు తెలియదు పాపచ్చి. ఎరా ఆ డైరీ ఎక్కడుందో నీకు తెలియదు? తెలియదు పాపచ్చి, నిజంగా నాకు తెలియదు పాపచ్చి. తెలియదే పాపచ్చి. నిజంగా డైరీ సంగతి నాకు తెలియదు మావయ్య. చూడు మావయ్య, పాపచ్చి ఎలా కొడుతున్నాడు, కొట్టొద్దని చెప్పు మావయ్య. చెప్పుకోవడానికి ఆదుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు మావయ్య. మావయ్య నువ్వు నాకు దిక్కు మావయ్య, చెప్పు మావయ్య, కొట్టొద్దని చెప్పు మావయ్య. మావయ్య ఈ నరకం నేను భరించలేరు మావయ్య. ఒక్కసారి గొంతు పిసికి చంపే మంచి చెప్పు మావయ్య. ఈ ఒక్క ఉపకారమైన చెయ్యి మావయ్య. మర్యాదగా డైరీ ఎక్కడుందో చెప్పమంటే నాటకం అంటా. మిస్టర్ గోపి, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. నాదే ఉంది, అంతా దేవుని దయ. మీ అమ్మగారు ఇంకో 20 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. అలాగే డాక్టర్. నాన్న నేనేం తప్పు చేశాను? ఈ కసాయి వాళ్ళకి నన్ను అప్పగించి వెళ్ళిపోయా. నిజంగా డైరీ ఎక్కడుందో నాకు జ్ఞాపకం లేదు నాన్న. ఉంటే వాళ్ళ మొగాన్ని ఎప్పుడూ పాడేసామని. నాన్న వాళ్ళు పెట్టే మాటలు నేను పడలేను నాన్న, నేను పడలేను. కోట్ల కొద్ది ధనాన్ని ఇచ్చావు కానీ కాస్త ధైర్యం ఇచ్చి ఉంటే. వేణు, నేను గోపిని. గోపియా, అమ్మకి ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? ఆ శుభవారం చెప్పాలనే వచ్చాను. సమయానికి ఆదుకుని మా అమ్మని నాకు దక్కించారు. నిలబడతానే, కూర్చో కూర్చో కూర్చో. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి. ఇందులో రుణం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఇచ్చాను. వేధవ పేకాడే ఆ పాపత్తి గారికి ఇచ్చేదానికంటే నీలాంటి మంచి వాటికి సహాయపడ్డాను, నాకంతే చాలు. గోపి గోపి, అమ్మని ఒకసారి చూపించు. ఓ తప్పకుండా. అయితే పద, ఇప్పుడే పెడదాం. ఇప్పుడా అమ్మ నిద్రపోతూ ఉంటుంది, రేపు ఉదయం వెళ్ళి చూద్దాం. మిమ్మల్ని చూసిందంటే అమ్మ కూడా ఎంతో ఆనందిస్తుంది.
ఇప్పుడొద్దు, రేపడ అమ్మని చూడడానికి వేళే ముందు గోపి. తెల్లవారితే ఎవరు అలా ఉంటామో ఏమో. పదా పెడదాం. సరే పదండి. ఇదిగో ఈ రోజు నుంచి నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి? ఈ అండిలి గిండిలు మందారు కుదరవు. రారా పోరా, నువ్వు కూడా నువ్వు ఏరా అని. ఇదిగో మన ఇద్దరు అన్నదమ్ములా ఉండాలి, తెలిసిందా? అలాగే. అదిగో మళ్ళీ సరే రారా. వేణు మా అమ్మ. వేణు అమ్మ అమ్మ అని ఎన్నిసార్లు అంటున్నావు? నీకేం తెలుసును గోపి, దేవతలాంటి అమ్మని కళ్ళారా చూశాను. నా జన్మ ధరించింది అమ్మ అని ఆశ తీరా పిలుచుకుంటున్నాను. కోటి దేవతలను తలుచుకున్నంత పరమానందంగా ఉంది. ఇలాంటి అమ్మను కలిగిన నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. అదిగో మా చెల్లయ్య లక్ష్మి. మా ఇలవేలు శంకరుడు మేము నిత్యం పూజించే దేవుడు. ఆ పూజా ఫలమే కావాలి. ఆ శంకరుడు నీ రూపంలో దర్శనమిచ్చి మృత్యుముఖంలో ఉన్న మా అమ్మను కాపాడాడు. అయ్యయ్యో, ఇది ఎక్కడ కొడవరా బాబు, నన్ను దేవుడితో పోలుస్తా. అవును వేణు, కష్టకాలంలో ఆదుకున్నవాడే దేవుడు. ఒరే గోపి, జీవితంలో ఇదే మొదటిసారిరా ఇలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. ఇలాంటి మాటలతో నన్ను బాధ పెట్టకురా బాబు, నీకు దండం పెడతాను. అదేమిటి వేణు? మొన్న చెప్పానుగా నా జాతకం గురించి. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. ఆమె చేతుల్లో పెరిగే అవకాశం లేకపోగా అమ్మ అని ఒక్కసారి కూడా పిలిచే అదృష్టం లేకపోయింది. ఇంతకు నన్ను పెంచింది ఎవరనుకుంటున్నారు? మా నాన్నగారా. అసలు ఆయన సరిగా ఇంట్లో ఉన్నది ఎప్పుడు? ఎప్పుడు చూసినా రేసులు రేసులు అని గుర్రాల వెంపటి దేశ దేశాలు తిరిగేవారు. ఏదో వాళ్ళ పొట్టకుట్టు కోసం దాసీలు పనివాళ్ళు తప్పనిసరిగా నన్ను పెంచారు. నాన్నగారు ఎదురుగా ఉన్నప్పుడు చిన్న దొర అని దొంగముదులు పెట్టుకునేవాళ్ళు. లేనప్పుడు శనిగాడు శనిగాడు అని చెదరించుకునేవాళ్ళు. తిట్టేవారు కొట్టేవారు. అరే అమ్మ కోసం ఇంత మదన పడుతున్నామని తెలుసుకోలేకపోయాను వేణు. ఉండు, అమ్మను లేపుతాను. వద్దు గోపి, ప్రశాంతంగా నిద్రపోతున్న మా అమ్మను లేపొద్దు. మీ అమ్మ? అవును, మనిద్దరం ఒకేలాగున్నాక అందుకని మా అమ్మ కూడా ఇలాగే ఉండి ఉంటుంది. గోపి, ఇక నుంచి అమ్మ నీకే కాదు నాకు అమ్మే. అవునా? అవునను గోపి. గోపి గోపి. అవును వేణు, నీకు అమ్మే. గోపి చాలు గోపి, జీవితంలో నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ తృప్తితో ఇక ఎన్ని బాధలైనా తట్టుకోగలను. వస్తాను అమ్మా, వెళ్ళొస్తానమ్మా.
ఎలా వచ్చా? వేణు, ఏమిటి ఎలా వణుకుపోతున్నావు? దెయ్యం. దెయ్యమా? చచ్చా, దెయ్యం లేదు గియ్యం లేదు, ఇలా రా. వేణు, ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు వేణు, ఎందుకు అలా భయపడుతున్నా? నన్ను ఒక దెయ్యం వెంట తరుగుతుంది గోపి. ఈ రోజుల్లో దెయ్యాలేమిటి వేణు? అదంతా నీ భ్రమ. కాదు గోపి, నేను కళ్ళారా చూశాను, దెయ్యంగా కనిపించింది కూడా ఎవరో కాదు, నా రాధ. రాధ? రాధ ఎవరు? నేను అన్యాయం చేసిన ఒక అమాయకురాలు. ఏమిటి, నువ్వు అన్యాయం చేసావా? అవును గోపి, నేను రాధ ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్నాను, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాను. ఫలితంగా చూలాలైంది. బహిరంగ భారీగా ఒప్పుకునే ధైర్యం లేక ఆమె చావుకు నేనే కారణమయ్యాను. అందుకే ఇప్పుడు ఈ రూపంలో వచ్చి నన్ను వేధిస్తుంది గోపి. వాళ్ళు కనుక చంపుతానని బెదిరించకపోతే నా రాధ నిజంగా బ్రతుకుండేది గోపి. ఎవరు వాళ్ళు? ఉన్నారులే, ఇద్దరు యమకింకర్లు, ఒకడు గుంటనక్క, ఇంకొకడు కాట్ల కుక్క. మా నాన్న చచ్చిపోయి హాయిగా బ్రతికిపోయాడు, నేను బ్రతికి రోజు చచ్చిపోతున్నాను గోపి. వాళ్ళు పెట్టే బాధను నేను తట్టుకోలేను గోపి. మా నాన్న నాకు ఇచ్చిన డైరీ కోసం రోజు వాళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు. అంత ఘోరంగా బాధలు పెడుతుంటే ఎందుకు ఊరుకుంటున్నావు? నీకు పౌరుషం లేదు? లేకే ఉంది కానీ కొంచెం భయం, అందుకే నేను అక్కడ ఉండదలుచుకోలేదు. మరి ఆ ఆస్తి వద్దు, ఆ రాక్షసులు వద్దు, ఆ దెయ్యం వద్దు, అన్నిటికీ దూరంగా దేవతలాంటి అమ్మసేవ చేసుకుంటూ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండిపోతాను గోపి. ఇక్కడ ఈ కొంపలోనా? గోపి, ఇది కొంప కాదు, దేవాలయం. ఇలాంటి చోట ఉండే అదృష్టం కావాలంటే అందరికీ వస్తుందా? ఎందుకు, నేను ఉన్నాను లక్షలు ఖరీదు చేసే బంగ్లాలు, రక్తం పీల్చుకు తినే రాబందుల మధ్య అభిమానం ఆప్యాయత అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. అరే, నువ్వు ఇన్నాళ్ళు పూల పాంత మీద పడుకుంటున్నావు అనుకున్నాను. కాదు గోపి, అది ముళ్ళ పాంత, బంగ్లా కాదు, బంగారు పంజర. అందుకే నేను అక్కడ ఉండలేను, ఇక్కడే ఉంటాను. నాకు ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టు గోపి, నన్ను ప్రశాంతంగా బ్రతకనే గోపి. నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. సరే అని చెప్పు గోపి. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం నీ వేషంలో ఆ బంగ్లాలో ఉంటాను. నీకేమైనా మర్చిపోయిందా? ఆ నరకానికి నువ్వు పెడతావా? ఆ నరకాన్ని స్వర్గం చేసి నీకు అందిస్తాను వేణు. నిన్ను నేర్పించి ఆ దుర్మార్గులకు సరైన గుణపాఠం చెప్తాను. వద్దు గోపి వద్దు, వాళ్ళ సంగతి నీకు తెలియదు. మా మామయ్య పాపచ్చి దేనికైనా సరే తెగించే నాటు కుక్కలు. వాళ్ళు నాటు కుక్కలైతే నేను అసలైన జాతి కుక్క. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కరవాలో నాకు తెలుసు. వేణు, మా అమ్మ నాకు దక్కించినందుకు, మా ఇల్లు నిలబెట్టినందుకు నీ ఇల్లు చక్కబెట్టడం నా కర్తవ్యం. గోపి, చూస్తూ చూస్తూ నిన్న ఉచ్చులోకి పంపిస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమించడమే కాదు, హర్షిస్తాడు కూడా. మనిద్దరికీ ఒకేలాంటి రూపం ఇచ్చింది కూడా అందుకేనేమో. దేవుడిచ్చిన బుద్ధిబలంతో ఆ దుర్మార్గులు కూరలు పీకేస్తాం. ఏం చేస్తావో ఏమో, నాకు చాలా భయంగా ఉంది గోపి. ఏం భయం లేదు, ధైర్యంగా ఉంది. ముందు నీ బట్టలు నాకు ఇచ్చి నా బట్టలను వేసుకో. బట్టలు మార్చుకోవడం సరే, ముందు అక్కడ పరిస్థితుల గురించి చెప్తాను విను. దీన్ని బట్టి నువ్వు అక్కడ ఎలా మసులు కావాలో నీకు అర్థమవుతుంది. సరే. కరెక్ట్గా నా అలాగే ఉన్నా.
వేణు, అమ్మని చెల్లెల్ని చేతుల్లో పెట్టి పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఓ మరి నేను వెళ్ళరానా? వస్తాను. లేదు నాన్న, త్వరగా స్నానం చేయమంటున్నానని వాడు నమ్మి తిరగబడుతున్నాడు. అబ్బా బాబా, ఈ ఊహం
వేణు వేణు వస్తున్నా మావయ్య. ఏం మావయ్య? లాయర్ గారు వచ్చి వేళ అయింది నాయన, త్వరగా రెడీ కనువు. ఓ ఒక్క నిమిషం, ముందు పళ్ళరసం తాగు బాబు. తప్పదా? తప్పదు నాయన, మేము పడే శ్రమంతా నీకోసమేగా. అవునవును అవును. ఎంత కుక్కరం నీకు, మా మీద చేదుగా ఉంది మావయ్య. రోజు తాగేదిగా నాయన. ఈ రోజు మరి ఎక్కువగా ఉంది మావయ్య. మావయ్య స్నానం చేసి ఎప్పుడు వచ్చేస్తాను. పాపి పాపాయ్, కోపం కొంచెం తగ్గించుకోనాయనా. జాగ్రత్త. నాకే నేను రెడీ అయితే పదా. ఆ పెడదాం కానీ కొంచెం బూట్ కట్టిపెట్టు. ఏమిటి ఈ బూట్? నేను కట్టాలా? నేనే కట్టుకునేవాడు పాపాయ్, నడువు నొప్పిగా ఉందిగా, వంగలేకపోతున్నాను. వంగరా వంగదు, నడువు ఎలా కొడితే వంగుతుంది. నా నడువు మెరుగు కొడతావా? చెయ్యెత్తావో, నేను అసలు ఎస్టేట్ గారాన్ని సంతకమే పెట్టను. నేను రావాలంటే నువ్వు బూట్ కట్టాల్సిందే. ఏమిట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? చూసావానన్నా, వాడి బూట్లు వేసి నేను కట్టాలా? ఒరేయ్ వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు రా, ఎలాగైనా మనకు పని జరగాలి, అది ముఖ్యం. త్వరగా చూపించుకోరా. ఏంటి పాప ఈ మరీ ఎల్బోట్లాగా? పాప మరి ఇదో ఎవరా సంతకం కడతానరా? అది అలా కట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్ పాపాయ్. పాపి ఏమిటి చేతులు ఉప్పుకుంటూ బయలుదేరావు? ఏడురా సూట్ కేసు చేడు పట్టుకొస్తా నీ బాబు. ఏడు సూట్ కేసు కూడా నేనే మోసుకురా. సంతకం సంతకం. సరే మోసుకొస్తానరా. చల్రా బాబు. ఎట్లా పుల్లట్లా? ఇలాగేనా తింటావు? ఎలా తినాలి? రోజు ఇలాగే తింటున్నావా? అవును. ఎలా తింటున్నాను? తినే ముందు దేవుడు దండం పెట్టుకోవాలా? అవును పెట్టుకోవాలిగా. నిన్ను పెట్టేశాగా? అయితే నిన్ను కూడా పుల్లట్లు తిన్నావా? నేను భలే చిక్కొచ్చిందే. సరే ఇప్పుడు వచ్చేస్తాను. ఓం నమ శివాయ్, 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 ఓం నమ శివాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు ఎంత చేసేవాడో ఏమిటో చెప్పకుండా పోయాడు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. వస్తున్నా. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. అబ్బా పుల్లట్లంటే ఇలా ఉండాలి. కారం సరిపోయింది అన్నయ్య? ఓ సరిపోయింది, ఇంకా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఉంటే ఇంకా బాగుండేదా అన్నయ్య? నువ్వు ఖచ్చితంగా మా అమ్మే కాదు. అదేంటమ్మా? అదంతే, పొద్దున్నే లేవగానే నన్ను సావిత్రి అని పిలిచావు.
బ్రష్ పేస్ట్ కావాలన్నా. అవును. వేడిని కావాలా చిందులు తొక్కావు. అవును. ఇప్పుడు ఏమిటంటే పుల్లట్లో కారం ఎక్కువైతే చాలేదంటున్నావు. అవును. అవునైతే అబ్బాబా నీతో భలే చిక్కొచ్చి పడిందే, వాడు ఎలా తట్టుకునేవాడో ఏట? వాడంటే వాడంటే బాబు గోపి వస్తున్నామా? అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా ఏమిటైనా నీలో నువ్వే అలా ఉక్కిరి బిక్కిరైపోతున్నావు. అబ్బే ఏం లేదమ్మా, నువ్వు కొత్తగా దొరికావు కదా అందుకని. నేను నీకు కొత్త ఉంది బాబు, నువ్వు కళ్ళు తెరిచిందే నా ఒళ్ళో కదా. అవునమ్మా అవును అవును, కానీ ఆపరేషన్ జరిగి ఆరోగ్యంగా తిరిగి వచ్చావంటే మళ్ళీ నువ్వు కొత్తగా దొరికినట్టే కదమ్మా. అమ్మా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉండిపోతానమ్మా. ఏమిటి బాబు ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు? నేనా? అబ్బే లేదే, నిజంగా నాకు ఈ అదృష్టం కలిగించినందుకు వాడు రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. వాడేవాడు బాబు? వాడేనమ్మా వాడే, పైవాడు దేవుడు. అమ్మా 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 అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట. తల్లి సేవ చేసుకుని బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట. లేని సుమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యం మురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ మనసు అమృతమే చిందురా. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట. అరే
ఎంత అందంగా ఉంది పాపి ఆ పాపచ్చి ఆ పువ్వు తీసుకొచ్చి నా కోటు తగిలించమ్మా అరే అదే ఉండవలసిన చోటు ఉంటేనే దానికి అన్నారా అందుకే తీసుకొచ్చి నా కోటు తగిలించమంటున్నాను వెళ్ళి తీసిరా ఎలా నా మీద అధికారం చెలాయిస్తున్నావు నేను పువ్వు తీసుకొచ్చి నీ కోటు తగిలించాలా సంతకం 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 ఉన్నాయి నీ సంగతి చెప్తా ఏంటి పాపచ్చి బర్రెలాగా ఒళ్ళు పెంచుకుంటే కాదు గుర్ర కూడా పెంచుకోవాలి ఆంజనేయ ఆంజనేయ ఎన్నాళ్ళు చూపించా నీ మహత్యం చేస్తున్నా అదే ఏం లేదండి మా యజమాని గారు మిమ్మల్ని ఎదిరించే రోజంటూ వస్తే ఆ రోజు కొబ్బరికాయ కొట్టుకుంటానని మొక్కున్నాను కొట్టేశాను బాబచ్చి ఎందుకు బాబచ్చి వాడిని కొడతావు వాడేం చేశాడు ఏం చేశాడా ఇంట్లో అందరికీ కొవ్వు ఎక్కుతోందిరా అది నిజమే బాబచ్చి మా ఉప్పు తింటూ మా కొంప కూల్చే వాళ్ళకి కొవ్వు ఎక్కువగానే ఉంటుంది ఏం కూర్చారు ఏం లేదు కావాలిగా చూసుకో సవట దద్దమ్మలాగా ఉండేవాడికి ఇంత సాహసం ఎక్కించి వచ్చిందబ్బా అబ్బా ఆకలి అదిరిపోతుందయ్యా రెడీ సార్ దయచేసి అరే ఒకటి రెండు మూడు నాలుగు ఈ ప్లేట్లన్నీ ఎవరికి ఈ ప్లేట్ మీకు సార్ ఎవరు అదే సార్ మీ గుమాస్తాని చెడగోపాన్ని పట్టుకుని ఎవరు ఉంటారేంటి మరి 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 ఓకే ఓకే మరి ఈ రెండు ప్లేట్లు ఎవరికి ఎలా అండి అబ్బా కొడుకులే సార్ భీముడు ఏమిటి భీముడు తంటి పిల్లడు పెట్టినట్టు మరి బిస్కెట్లు పెట్టావు టిఫిన్ ఏం చేయలే రెసార్ట్లు చేశానండి రెసార్ట్లా పెట్టరా మరి అమ్మో రెసార్ట్లు రెసార్ట్లు తింటే మీ కడుపులో నొప్పి వస్తుంది మీకు అసలే పెట్టద్దన్నారు యజమాని ఎప్పటిరా యజమాని మరొకసారి అన్నావు నీ పిల్ల కోచేస్తా ఏమిటి అలా నిలబడి చూస్తా వెయ్యి ఏమిటి భీముడు నాకేం జబ్బు అనుకున్నావు ఒకటి రెండు వేస్తున్నావు మొత్తం అని అక్కడ పెట్టు అదేమిటి గుంట నక్కలు అలా చూస్తాయంటి ఓ మాదా కావడమా సరే తిను ఎక్కడ బ్రహ్మాండంగా ఉంది నిలబడి తింటే రుచిని తెలుస్తుందా కూర్చుంది నేనా కూర్చోటమా మీ పక్కన అమ్మో అమ్మో వారు చూస్తే ఇంకేమైనా ఉందా ఎవరు వారు అదే యజమాని మళ్ళీ ఇంకొకసారి అన్నావు నీ కీళ్ళు బిరిచేస్తానేమనుకున్నావు కూర్చుందని అయ్యా ఇంకో పది పెద్ద పెట్టరా చిత్తం అన్ని లేవు సార్ అబ్బా కొడుకుల కోసం ఆరే ఉన్నాయి సార్ నాన్ సెన్స్ నేను తిన్న తర్వాత వాళ్ళు తినాలి అక్కడ రెండు పెట్టా మిగతా ఇక్కడ సరే భీముడు ఇంకేం చేయలేదా లేదు సార్ దిబ్బరట్లు మిగిలే దిబ్బరట్ల మరి చెప్పవే చెప్పవేంటంట అబ్బా భీముడు దిబ్బరట్లో ఏం కలిపావా కానీ ఇంకేసి కొట్టు 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 రాజా సరే నేను లేపడం చూసి సహబంధుడు కూర్చోలో కూర్చుంటావా మరి నువ్వెందుకు కూర్చున్నా పాపచ్చి టిఫిన్ తింటానికి వాడు అందుకే కూర్చో అంటే యజమానికి పని వాడికి తేడా లేదు కూర్చో పాపి యజమాని అనేవాడికి ఏమైనా కొమ్ములు ఉంటాయా వేణు ఎందుకు అలా అరుస్తావు అరిచే కుక్క సైలెంట్ గా తింటూ కూర్చుంది చూడు అక్కడ ఎంత దారుణం కుక్కకి ప్రశ్నట్లా ఎవరో వేసింది నేనే ఫోన్లే పాపచ్చి విశ్వాసం గారి జంతు తిన్నే సరే అరే భీముడు టిఫిన్ పెట్టా పాపచ్చి
ఈ బాల్ని పెట్టనట్లన్నీ నేనే తినేశాను. అందుకని ఈ బిస్కెట్లు తిను. శివో ఎంత పొగరా నీకు, కుక్కకు పెట్టనట్లు కుక్క బిస్కెట్లు నాకునా. కుక్క బిస్కెట్లు అంటావా? కుక్క అమ్మమ్మమ్మమ్మ, అవి కుక్క బిస్కెట్లు కదా బాబట్టి, విశ్వాసం బిస్కెట్లు. అవి తినే అంత విశ్వాసంగా ఉంది కుక్క. అంత బాగుంటావా నన్ను? తప్పు బాబట్టి, అన్నం పెట్టే యజమానమే తేజస్సు. రేపటి నుంచి అడుగు తినాల్సి వస్తుంది. నీ ఒక్కరికే కాదు ఈ ఎస్టేట్ అంతటికీ నేనే యజమాని. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఓకే. వేలి ముద్ర పెట్టు. ఏంద్ర రంగ, 6 రూపాయలు వేలి ముద్ర వేయించుకుని 5 రూపాయలు వేస్తుండవా? అదేనా ఇస్తున్నాను. అది కాదమ్మా, చాలా అన్యాయం. రే రేపు అసలు పనిలోకే రావు. నీకెందుకే గొడవ? నువ్వేమైనా ఇక్కడ పనిచేసావా ఏంటి? బాబా నీ కొడుకు నువ్వు. నేను ఇక్కడ పని చేయబట్టి మాత్రం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? న్యాయం చెప్పడానికి పెద్ద జడ్జి దిగొచ్చిందే. వాళ్ళకి ఇస్తే ఇష్టాలు లేదు, అది నా ఇష్టం. రే ఆవు దూడ ఉండగా మధ్యన గుంజొచ్చిందన్నట్టు యజమాని వాళ్ళకి ఇచ్చిన డబ్బు నువ్వు ఇవ్వడానికి నీకేం పోయే కాలం వచ్చిందిరా? మర్యాదగా ఈ డబ్బంతా వాళ్ళకి పంచిపెట్టు. పంచిపెట్టకపోతే నువ్వేం చేస్తావే? అబ్బే నేనేమీ చేయను. నీ చర్మం ఒలిచి చెప్పులు కొట్టించుకుంటాను. నన్నే కొడతావే? నేనంటే ఎవరు అనుకున్నావు? ఏ మళ్ళీ నీ ఎవరు ఇవ్వడం కాదే, రేపు చూస్తాను. పోరాస్తావట, ఈసారి బీదవాళ్ళ కడుపులు కొట్టావా? ఏ కీలు కాకీలు తీసేస్తాను, జాగ్రత్త. చూస్తానే చూస్తాను. ఈ డబ్బు మీరంతా పంచుకోండి. ఏ బుడిగి దభాస్. ఏయ్ ఎందుకు కొట్టా? అబ్బే నేను కొట్టలేదు, ఇది కొట్టింది. నువ్వు కొట్టలేదు? ఎందుకు కొట్ట? నేను కొట్టలేదు, ఇది కొట్టింది. వస్తా. అది కొట్టిందా? నువ్వు కట్టరా, నిన్ను చూస్తా ఆరా రోజులు అయిందిరా, కూర్చో. ఏమిటి విశేషాలు? విశేషాలు సార్ పల్లె వచ్చాను. ఇప్పుడు ఏణు బాబు ఎట్టెట్లు కూలి పెంచేశారు, రోజుకు 6 రూపాయలు ఇస్తున్నారు. ఊహు అంటావు ఏటన్నా, నిత్యాపం కలిసి సంపాదన వదిలేసి ముట్టి 3 రూపాయల కోసం ఆ కొండను వదిలేసి ఈ కొండ మీదకి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ అక్కడికి వచ్చేయన్నా హాయిగా బతకచ్చు. హాయ్ ఇంకెక్కడ హాయ్? అదంతా పెద్ద జమీందారు గారితోనే పోయి. అది కదన్నా. ఎందుకురా రామయ్య, ఆ ఎస్టేట్లోనే పడ్డ బాధలన్నీ తెలిసి కూడా నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావు? నా బిడ్డలిద్దరూ నాకు 2 కళ్ళు అనుకున్నా, అందులో ఒక కన్ను ఆ వేణుగాడి విషదృష్టిలో పడి మలమల మాడిపోయింది. అవు
వాడు గొప్పవాడు, వాడిది అధికార దర్పం. నేను పేదవాడిని, నిస్సహాయం. అందుకే ఉన్న ఈ ఒక్క కన్నా అయినా క్షేమంగా ఉండాలని ఇంత దూరం వచ్చేశాను. నా పెద్ద బిడ్డ ఎలా చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలియకుండా ఈ బిడ్డను పెంచుకొస్తున్నాను రా. బాబా బాబా, నువ్వు బాబాలే, ఎంత దారిపోయో. బాగున్నావా? నువ్వు బాగుంటావా? ఎప్పుడొచ్చా మావా? ఇప్పుడే వచ్చానే. చంద్రయ్యన, నేను వస్తాను వస్తాను మళ్ళీ. బాబా బాబా, ఏమిటమ్మా? ఆడెవడు గొప్పడు కావచ్చు, మార్చి పొగరు మొత్తంగా కనిపించాడు. ఆడు కారులు పీకి. అవును బాబా, నా పని ఏదో నేను చేసుకుంటుంటే ఆడపిల్ల గారిని కళ్ళు మూసి పళ్ళికి నించాడు. దాంతో నాకు తిక్కరేగింది. ఏసనొక్కటి చూద్దమ్మా, గొప్పడు దొరికి ఎప్పుడు పోవద్దు. అలాగంటే ఎలా బాబా? ఇవాళ్ళు ఊరుకుంటే రేపు వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఏమైనా సరే, పేదవాడి కోపం పెదవికి చెడు, గొప్పవాడితో పోరాటం నిప్పుతో చలగాటు. ఏంటి బాబా, ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు? ఇంతకన్నా నేనేం చెప్పలేనా పెద్దవాడి? నా మాట కాదను, కనీసం నేను చచ్చేవరకండి. బాబా, అంత మాటలకు బాబా నువ్వు చెప్పినట్టే ఏంటారు? అమ్మా అమ్మా, దండకి తిండి తినే తిండిపోతులు అందరికీ ఇదో సత్రం అయిపోయింది. ఏం చేస్తున్నారు తమ్మ? ఇక్కడ లెక్కలు వస్తున్నాయి. ఎన్నిదారులోనా? కాదే, పుస్తకాల్లోనే. కాస్త కురుకొచ్చాను. సరే, ఏమాత్రం డబ్బు ఉంది? చిల్లర 70 పైసలు ఉన్నాయి. ఏం బాబు ఖర్చు కావాలా? నేను అడిగిన చిల్లర కదా, రూపాయలు. ఎనపెట్లో ఏమాత్రం డబ్బు ఉంది? అదండి అదండి అది అది ఇది అది. ఏమిటయా నస అది ఇదిని? నీకు తెలియకపోతే తాళాలు ఇటు, నేను చూసుకుంటాను. అయ్యో, సమయానికి అసలు వాళ్ళు లేకుండా. ఎవరే అసలు వాళ్ళు? నేను ఉండగాను. చెప్పు, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పు. 99,000. సరే, ఆ తాళాలు ఇటు. తాళాలా? తాళాలు అదికి లేవు బాబు. లేవా? లేవు. సరే, ఆ కోటిలో అయి కోటు బాబు. పాస కొట్టు, శ్వాస వేస్తుంది. తవా ఉద్యోగం తీశాను. అయ్యి బాబు, అయ్యి బాబు, అంత మాట మాట అడగండి బాబు. పిల్లలు కలవాడు బాబు, బాబు రక్షించాడు బాబు. యజమానికి తెలియకుండా తాళాలు ఇస్తే ఎవడరా యజమాని? నేనే యజమాని. నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా ఉండిపోతా? చూడు, 24 గంటల్లోగా లెక్కలు సరిగా రాసి పెట్టాలి, తెలిసిందా? చూడమ్మా, గంగరెద్దులా తలవపడం కాదు. లెక్కల్లో ఎక్కడైనా పొరపాటు వచ్చిందని డొక్క దించి డోలు కట్టేస్తాను. ఏమ్మా, అసలు ఆరోగ్యం బాగాలేనట్టుంది, వస్తా. కాళ్ళు గజగజలాడిపోతున్నాయి, చేతులు అడిగిపోతున్నాయి, లోట వారు రావటం లేదు, చెవులు వినపట్టడం లేదు, ఆరోగ్యం పాడైపోయినట్టే ఉంది భగవంతుడా. వేడు, ఏమమ్మా పిలిచావా? నీకోసమే బాబు, లాయర్ గారు మేము చూస్తున్నాము. లాయర్ గారు, వీడు మా మేనల్లుడు వేణు. చిన్నతనం నుంచి తల్లిని తండ్రిని నేనే, వాడిని పెంచే భారం అంతా నా మీద పడింది. అవునవును, పరోపకారానికి మా మామయ్య పెట్టింది పేర్లండి. వివాహం దాందేముందిలే బాబు. ఏదో ఆ గాంధీ మహాత్ముడు పుట్టినరోజు పుట్టాం గనక మా పెద్దలు నాకు బాపూజీ అని పేరు పెట్టారు. వాళ్ల గౌరవం నిలబెట్టడానికైనా కొన్ని మంచి పనులు చేయాలి కదా. మాటల్లో మర్చిపోయాను వేణు, వీరు పెద్ద కోటీశ్వరులు, భీమసేనరావు గారు. నువ్వు చెప్పాలా మావయ్య? చూస్తుంటే తెలియట్లా. అబ్బో, పెద్ద కోటీశ్వరులు. బాబీ, మీరు మన ఎస్టేట్ చూడ్డానికి వచ్చినట్టున్నారు, వెళ్ళి చూపించు బాబు. రే వేణు, కాగితాలు మేము సొంతం పెట్టుకుంటూ వెళ్తావరా? ఏం కాగితాలు? ఏం కాగితాలేంటి బాబు, మన ఎస్టేట్లో తూర్భాగం మీరికి అమ్ముతున్నాం కదా. అదా రామరామ, అది ఒట్టి ఫోరం పోకండి. చూడండి, అందరూ తేయా కాదు కదా, ముళ్ళ చెట్లు కూడా మొలవు. మిమ్మల్ని ఎవరో మోసం చేయాలనుకుంటున్నారు, ఐఎమ్ సో సారీ. చెప్పడం నా ధర్మం కాబట్టి చెబుతున్నాను. అదేం పర్లేదులేండి, అది ఫోరం పోక, బంగారం పండుతుందని చెప్పారు లాయర్ గారు. అందులో
బంగారం ఉందంటే మీరెలా నమ్మారు? వేణు, సరే మా నా తెలియగడుతాను. అసలు మనం ఎస్టేట్ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అర్జెంట్ గా 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి బాబు. కడితే పోలే. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు. ఏనప్పట్లో ఉందిగా. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 20,000 కంటే ఎక్కువ లేదురా పాపి. నీకు లెక్కలు సరిగా రాకపోతే మళ్ళీ బళ్ళోకి వెళ్ళి లెక్కలు నేర్చుకోమ్మా. ఎడగోపం. ఏ సరే గోపం. అయ్యా వచ్చేసా. ఎన్న పెట్టిలో డబ్బు ఎంత ఉంది? డబ్బు ఎంత ఉంది? 9,90,000 ఉంది. చూడు మావయ్య ఎంత డబ్బు ఉందో. చూడండి మాకు ఎస్టేట్ అమ్మే ఐడియా లేదు. శ్రమ కలిగించినందుకు అని చూస్తారే. అదేం పర్లేదు రండి. దేవసేనరావు గారు నమస్కారం. దయచేయండి. ఎంత మోసం. ఏమండి మేము ఎవరు అనుకున్నారు? కోటీశ్వర్లు. అబ్బాయిని అనుకుంటే మమ్మల్ని పిలిపించి అమ్మనిస్తారా? అది కాదు భీమసేనరావు గారు, నా మాట వినండి. ఇంతవరకు మీ మాటలు విని మోసపోయింది చాలు. ఇవాళ మీ మూలంగా నా కోర్టు పనింత తగలాడిపోయింది. అదేం పర్లేదు పనండి. లెట్ అస్ గో. చూడను మీరు ఎవరు ఎంత ముదిరిపోయిందో. ఇక చూస్తూ ఊరుకుంటే లాపలేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళు అంతా తెలుసా వివాహం. హింసలు పెడుతున్నారో చూశారు. మా అమ్మకు పునర్జన్మనిచ్చిన ఆ మూర్తికి కొంతైనా రుణం తీర్చుకోవాలని ఆశతో ఇంటికొచ్చాను. ఈ నరకాన్ని స్వర్గంగా మార్చాలని నా శక్తి కొంచెం లేకుండా కృషి చేస్తున్నాను. అందుకు కావలసిన శక్తిని మీరే ప్రసాదించండి. ఏం పాపతి రాయలా. నువ్వే ఇక్కడ రా. లాయర్ గారి ముందు మా పరువు తీసుకురా. పరువా? అది నీకెక్కడుంది పాపతి. కళ్ళు నెత్తికెక్కాయా? కళ్ళు నెత్తికెక్కింది నాకు కాదు నీకు. ఎరా మాటకు మాటకు నాకే సమాధానం చెప్తున్నావు. అలవాటైపోతుంది వాళ్ళకి. ఓహో అలవాటు అయిందా? అవుతుందిరా అవుతుంది. బాగా పెసరట్లు తిప్పరట్లు తినమరిగి నీ పాపం పండెను నేడు నీ భగతం పడతా చూడు. నీ పాలిట యముని నేను నీ కరెక్టు మొగుణ్ణి నేను. నీ పాపం పండెను నేడు నీ భగతం పడతా చూడు. నీ పాలిట యముని నేను నీ కరెక్టు మొగుణ్ణి నేను. నమ్మిన వారికి నమ్మక ద్రోహము చేసినందుకు శిక్ష. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకి శిక్ష. నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకి శిక్ష. ఈ డొక్క చించినే డోలు కట్టి వాయువు చుటే నా దీక్ష. ఈ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. Thank you.
నువ్వెప్పుడొచ్చా? నాన్న పిచ్చి కుక్కను కొట్టినట్టున్నది ఎంత కొట్టేశాడో చూడాలా? అది కాదు మావయ్య, అది లేదు, లూజు లూజు, అదే లూసి. దాని ఎదురుగా పాపొచ్చి నన్ను కొట్టాడు, అది టక్కున నవ్వింది, నాకు టక్కున కోపం వచ్చింది, నాకు కొట్టాలనిపించింది మావయ్య, కొట్టేశాను. తప్ప మావయ్య. నాయన వేణు, నీకు చేజెత్తి తనం పెడతా, వండి వదిలేసి ఇంకా వండి దూరికి రాడు వేణు. అబ్బా అయ్యో, బాధగా ఉందా పాపచ్చి? అమ్మో అయ్యయ్యో పాపా. చూడు మావయ్య, పాపం పాపచ్చి అలా ఏడుస్తున్నాడు. మావయ్య తొందరగా తీసుకెళ్లి వేణీలు కాపడం పెట్టించి పాలు పట్టించు. మరి నేను డాక్టర్ ఫోన్ చేయనా? పాపి, నీ పాపానికి ఇది మొదటి సీన్. అగండి ఒక్క నిమిషం. ఏంటి చూడు, మంగళహారతి. రేపు సూర్యుడు ఏది కదా, ఒక్క దెబ్బరొట్టుకే ఇంత దుమ్ము దులిపారే, ఇది రోజు దెబ్బరొట్టులో పెడతాను. ఆ పాపగారు ఈ అలాగా అలాగే కానీ ఆంజనేయ, ఎంతకి ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయి. అమ్మా వాడు మన పొరపాటు పడుతున్నావురా పాపాయ్, ప్రాణం మీదకి వచ్చినప్పుడు పిల్లి కూడా పులిగా మారుతుంది. అసలు నీ చెప్పిన సామధాన భేదాల మనిషిను దండోపాయంలో పడ్డం వల్ల వచ్చిన బాధ ఇదంతా. ఒరే పిచ్చినాయన, ఏ పనైనా శక్తితో కాదురా యుక్తితో సాధించాలి. ఉందమ్మా ఇస్తాను. ఏమిటి ఉన్నట్టుండి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబు, జీవితాంతం నేనే వండి పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఓహో దాన్నే ఉంది, మన భీముడిని పిలిపిద్దాం. భీముడా? అరే భీముడు అంటే దేవ పాపం, రేపటి నుంచి నేనే వండి పెట్టాను. అది కాదురా, తొందరలోనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే. అప్పుడే నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఏ నాయన, నీ ఈడు వాళ్ళందరూ పిల్లల తండ్రులు కూడా అయ్యారు. అంతే అది కాదమ్మా. మరి నువ్వే ఎక్కడైనా పిల్లని వెతుక్కున్నావా? మనకి బోల్ డబ్బులున్నాయి, అప్పులన్నీ తీర్చాలా, చాలా పెళ్లి చేయాలా? అదే సంగతి. తమరి బాబు చిన్న చిక్కా చెప్తాను. ఏమిటది? ఏం లేదు బాబు, ఈసారి ఆ పిచ్చివాడు బ్యాక్ అట్టనికి వచ్చినప్పుడు నన్ను పిలవండి, అందులో తమకు మూడు రాసులు పడేటట్టు బ్యాక్ అనే పంచుతారు. వెరీ గుడ్ ఐడియా కనుక. ఆ మూడు రాజుల టీమాతో వాడు డబ్బు తెగ గుప్పుతాడంటారు. వెరీ గుడ్. వేణు బాగా పేకాడుకున్నావు. చెడుకోపం నువ్వు కూడా ఆడాలి మరి, చిత్తం ప్యాక్ కూడా నేనే కడతాను మరి. అంతేగా మరి, నువ్వు కూడా ఆడతారు మరి. వేయండి చేస్తున్నాడు మరి. లేదు
చేసుకుంటే సరే. పాపర్ 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 పాప పాపర్ 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 పాప పాపర్ 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 పాప పాపర్ 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 పాప 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 కమాన్ షో ఆజు రాజు ఆజు రాజు రాజు పాపీ జాకీ రాజు మూడు రాజులు పాపర్ 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 పాప అతను తాడుతో పాపర్ 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 పాప బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాజాడు ఆ బ్రహ్మ నీకు నాకు జోడి రాజాడు ఆ బ్రహ్మ నవ్వులలో నా పూలు రువే కొల్లుంటే చిట్టమ్మ నవ్వులలో నా పూలు రువే కొల్లుంటే చిట్టమ్మ నువ్వే నా రాణి నీ మీద ఒట్టమ్మ బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాజాడు ఆ బ్రహ్మ బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాజాడు ఆ బ్రహ్మ
దాకా పెన్న వేసుకోవాలి. బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లమ్మ, మాటాడు చిలకమ్మ, నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ. హై నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ. బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ, మాటాడు చిలకమ్మ, నీకు నాకు జోడి రాజాడు ఆ బ్రహ్మ. మరి నా గదిలో నేనేగా ఉంటాడు. సరే ఏమిటి చాలా కష్టపడి వెతుకుతున్నావు? డైరీ కోసం? పోతా గానీ ముందు పుచ్చుకో, బాగుంటుంది పుచ్చుకో. ఇది నా చేత అవును నాకు తొరగదు నాన్న. ఏమి ఆ వేణుగాని భయపెట్టి డైరీ ఎక్కడుందో తెలుసుకోమంటే పిల్లలు తోడు పట్టుకుస్తున్నావా? నీళ్ళలో పడి చచ్చిపోతుంది, నిన్ను ప్రతికించి తీసుకొస్తే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? లేదండి. పాపారావు గారు, మీకు నేనేం అన్యాయం చేశాను? నాకు కఠిన శిక్ష, మీకు దండం పెడతాను. కావాలంటే ఒక్కసారిగా నా ప్రాణాలు తీసుకోండి. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ప్రాణాలు చీయటానికి కాదే, వాడు నా దారికి వచ్చి ఆ డైరీ ఇచ్చేదాకా నీ గతించే. నా వల్ల కాదు, నా భర్తను భయపెట్టి చిత్రాలు చేయడు నా వల్ల కాదు. భర్త పెళ్లి కాకుండానే భర్త పెళ్లి చేసుకున్నామండి, దేవుడి సమక్షంలోనే చేసుకున్నాం. కావాలంటే నా బిడ్డ మీద ప్రమాణం చూసి చెప్తున్నాను. నీ బిడ్డ బ్రతికుండాలంటే మళ్ళీ వెళ్ళి వాడిని చిత్రవద చేసి ఆ డైరీ రాసి సంపాదించు. లేదా ఇప్పుడే వద్దండి, వద్దు, నా బిడ్డ నేను చేయొద్దు. వెళ్తానండి, వెళ్తాను. వెళ్ళు, ఈ రాత్రికి అంతా జరిగిపోవాలి. Thank you.
బాబు వేణు ఏమిటినా ఇదంతా ఆ శ్మశానం దగ్గర గుళ్ళో స్పృహ తప్పి పడి ఉన్నావట అర్ధరాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాం అక్కడ కొరివి దయ్యాలు ఉంటాయమ్మా కొరివి దయ్యాలా ఈ రోజుల్లో కొరివి దయ్యాలు ఏంటి మావయ్య అంత నీ భ్రమ శివోహం ఉన్నాయో లేవో ఏదో పెద్దవాడిని నీ మేలు కోరి చెప్తున్నా బాబు నీ బతికున్నంత వరకు నువ్వు అలాంటి సాహసాలు చేయకునాయన పొలం ఉంది కదా రే పండుతోటి కొట్టుకుంటారా అవును వేణు నువ్వు ఆ గుడి పక్కకు వెళ్ళనే వద్దు అంతే నేను చెప్పేది నువ్వు ఆ గుడి పక్కకు వెళ్ళనే వెళ్ళొద్దు అంతే నేను చెప్పేది అని ఈ ముసలిన కన్నాడంటే ఇందులో ఏదో చిట్టుకుందనమాట లేదే నీలాంటి పడుచుది కనిపిస్తే ఎవరికైనా జలధరిస్తుంది ఒళ్ళు కొట్టానంటే గోప గుయ్యమంట ఆనాడంతా ఉన్నారని ఊరుకున్నాను నీ ఆట సాగింది ఇప్పుడు ఎవరొస్తావు రమ్మను Thank you.
కుల్లోడా ఈ కట్లను చేర్చి కొంచెం మంటేస్తావా? ఓ అలాగే. ఏమిటి బుల్లోడు అలా చూస్తున్నా? ఏమిటా కళ్ళు మూసుకోవడం? ఏమిటా కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. సరి మనసు నీ జత కోరేను, అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. చలి గాలి వీచే గిలిగింత తోచే, కనులు కైపులు రేపేను. పురకలు వేసే ఊహలు నాలో కుసగుసలాడేను. బిగు ఇంకేలా దరికి రావేలా, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. ఉసిరే మేఘాలు కొసరే రాగాలు, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. పట్టుకున్నానా?
దగ్గరున్నా. అదే బాబా, అత్యంతరంగా రాత్రి వర్షం వస్తేను ఒక గుడిసెలో తల దాల్చుకున్నాను. కాదు, ఆ తుమ్మరపుడితో సరసాలాడుతున్నా. బాబా బాబా, ఆయన చాలా మంచోడు. వాడు నా గుండెల్లో వారి చుచ్చు పెట్టిన కషాయం. బాబా, మాయమాటలు చెప్పి మీ అక్కను వల్ల వేసుకుని నమ్మించి కాటు వేసిన నాగుపం. ఆ చెల్లింటారు కొడుకు వేణు ఇతనా? అవును, చేసింది తారక. నీ బతుకు కూడా మట్టి పాలు చేయాలని చూసే మేఘం నిప్పులు. అదో ఎక్కడికి వాడి అంత చూడడానికి? నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వాడి ఛాయలకు వెళ్ళడానికి వీల్లేదు, వాడిని చూడడానికి కూడా వీల్లేదు. అది కాదు బాబా, వాణ్ణి వెళ్ళి మళ్ళీ వాడి తోలికి పోయావా? ఆ శవాన్ని కళ్ళారా చూడు బాబా. అలా ఇంటికి గోపిగాడు ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మని రాశాడు? నీ అక్కకు పచ్చిన కత్తి నీకు పడుతుంది, నీ మీద పడిన మత్త కూడా బయటపడుతుంది. అవమానంతో నీ బాబా గుండె పగిలి చచ్చేలోగా నువ్వే చావు, నువ్వే చావు, నువ్వే చావు, 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 చావు. పిలుస్తుంటే పలకుండా ఎక్కడికి పోతున్నా? చావడానికి. చావడానిక? అవును, నీకు మనసిచ్చినందు చావడమే సరి అయిన శిక్ష. ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? కళ్ళబొల్లి మాటలతో నా కళ్ళు కప్పావు. కలిగిన వాళ్ళతో సాహసం మనకెందుకమ్మా అని మా బాబా ఎంత చెప్పినా వినకుండా నీతో నేస్తం చేసినందుకు నన్ను నిలువునా మోసం చేశావు. నువ్వు చాలా పొరపడుతున్నావు. నేనంత నీచుని కాదు మళ్ళీ, నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇలా ఆశ పెట్టే మా అక్క బ్రతుకు నాశనం చేశా. మీ అక్క బ్రతుకు నేను నాశనం చేశానా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. మీ అక్క ఎవరు, నేనెవరు? నువ్వెవరో తెలియకే నీ బరిలో పడ్డాను. నువ్వే జమీందారు యజమాను అని తెలుసుంటే నీ నీడలో కూడా నిలిచేదాన్ని కాదు. ఊరు పేరు దాచిపెట్టి నిజాన్ని మబ్బి పెట్టి మా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నువ్వు పన్నాగం పన్నా. అదా సంగతి? ఏ, ఇప్పటికైనా గుర్తొచ్చిందా? పెళ్లి చేసుకొని మోజ తీర్చుకొని నిండు తూలాలి నీటిపాలు చేసేవి. చిచ్చి, నువ్వు ఒక మనిషివేనా? రాక్షసుడు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటా. నేను జమీందారు వేణు కాదు, నా పేరు గోపి. ఇంకా ఎందుకు నాటకం ఆడతా? నాటకం కాదు మళ్ళీ, మీ అక్క బ్రతికే ఉంది, ఇది నిజం. ఏమిటి, మా అక్క బ్రతికే ఉందా? అవును, కావాలంటే చూడు, దానికి ఇదే సాక్షి. అవును, ఇది మా అక్కదే. గోపి, ఇది నీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది చెప్పు గోపి, చెప్పు. గోపి, గోపి వేణు, గోపి వేణు, వేణు గోపి వేణు, వేణు అమ్మ చల్లయ్య కులాసాగా ఉన్నారా? ఏ గోపి, నీకే కదరా అమ్మ, నాకు అమ్మే. అమ్మ చల్లయ్య కులాసగా ఉన్నారు గోపి, వాళ్ళిద్దరినీ కళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. ఇక నా సంగతి అంటావా? ఆ ఇల్లు నా పాలిట స్వర్గంలో ఉంది, హాయిగా చక్కగా గుండు పిక్కలో ఉన్నాను. చూస్తుంటే తెలియట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది సరే, అర్జెంటుగా అమ్మని ఉత్తరం రాసేమేంటి? నీకు శుభవార్త చెప్పాలని. శుభవార్త? ఏమిటి గోపి అది? అది అప్పటికి ఇలారా. ఏంటి
ఏందో చూడ్డం, నేనే దెయ్యాలు భూతాలయం కాదు, ఒకే రూపంలో ఉన్న ప్రాణ స్నేహితులం. ఇతనే ఎస్టేట్ జమీందారు వేణు. వేణు, నీ మరదలు పిల్లి కాదు మళ్ళీ. మరదలా అంటే? అంటే నీ ప్రియురాలు గారి చెల్లెలు గారు. మళ్ళీ నన్ను క్షమించు, మీ అక్క చావుకి కారకుణ్ణి నేనే. లేదు వేణు, రాధ బ్రతికే ఉంది. పట్టింది గోపి, నా రాధ నీళ్లలో పడి చచ్చిపోవడం నేను కళ్ళారా చూశాను. నీళ్లలో పడడం నిజం కావచ్చు, కానీ బ్రతుకునడం అంతకంటే పెద్ద నిజం. కావాలంటే చూడు, ఇదిగో. అవును, ఇది నా రాధతే. నా రాధ ఎక్కడుందో? నువ్వు చెప్పే చాలా విచిత్రంగా ఉందమ్మా. మనిషిని పోలేని మనిషి ఉండటం ఏమిటి? చచ్చిపోయింది అనుకున్నా నీ అక్క బ్రతుకుండటం ఏమిటి? నిజమే బాబా, అక్క బ్రతికే ఉంది. అన్యాయంగా ఆయన అనుమానించి మనమే పొరపడి ఇదంతా ముసలోడు వాడి కొడుకు చేసిన మోసం. ఎలాగే నా అక్కని వెతికి తీసుకొస్తానని ఆ బుల్లోడు మాట ఇచ్చాడు బాబా. అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముందమ్మా. ఆ రోజు తొందరగా రావాలని ఆ దేవుడికి మొక్కుకుంటున్నా. నిమ్మ నిమ్మ రంగాశ్రీ జకుమార జకుమార దూర సర్కస్సు. ఏమిట్రా ఈ సర్కస్సు? ఈసారి నా పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించాలి. చుట్టుపక్కల ఎస్టేట్ ఓనర్స్ అంతా చూసి అదిరిపోవాలి. వివాహం ఎంత ఖర్చు అయినా సరే అతిగా జరిపిద్దాం. ఎంతైతే మందింపోయి సార్, ఖర్చు పెట్టండి. ఏంట్రా వాగుడు? వాగుడిగా సార్, ఖర్చుకు పదింతలు బహుమానాలు వస్తాయి కదా అని ఉద్దేశం. సరే అయ్యా, ఇప్పుడే బస్సు వెళ్ళి ఒక బ్రహ్మాండమైన బర్త్డేకే కాదు, అలాగే ఒక డాన్సర్ను కూడా చిత్తవండి. మరి సార్, నాదొక చిన్న మనవి. ఏమిటది? నాకు తెలిసినప్పటి నుంచి ఈ వేడుక ఇంగ్లీష్ పద్ధతిలోనే జరుగుతూ వచ్చింది, కానీ ఈసారికి మాత్రం అచ్చం దేశవాళీ పద్ధతిలో జరిగితే చాలా బాగుంటుందేమో అని. అయితే ఒక పని చేద్దాం పాపి, పాపచ్చి, ఈసారి కేక్ బదులు పెద్ద దెబ్బరొట్టు కాల్పించి కట్ చేస్తే. ఎప్పుడు దెబ్బరొట్టు పెసరట్లు నువ్వు సార్? కావాలంటే కేక్ మాత్రం ఇంగ్లీష్ పద్ధతిలో ఉంచుకోండి, కానీ డ్యాన్స్ మాత్రం దేశవాళీ పద్ధతి అయితే ముచ్చటగా ముద్దుగా ఉంటుంది. శుభోహం, దేశవాళీ డాన్సులు చేసేవాళ్ళు ఇప్పుడెక్కడ దొరుకుతారయ్యా? అదే సార్, అలా అంటారు. కో అంటే కోటి మంది వస్తారు. నాకు తెలిసిన వాళ్ళని మా ఊరించి రప్పిస్తాను. ఒక్కసారి వాళ్ళ ఆట పాట చూశారంటే మళ్ళీ ఈ జన్మలో మర్చిపోలేరు. సరే, వాళ్ళని రప్పించు. వాయస్ వాయస్ సార్, ఎవరో అడ్వాన్స్ గా బహుమతి పంపించినట్టున్నారు చూడండి. వీలుగా డైరీ దొరికిందని పొంగుతున్నావేమో. వేడుక నాటి రాత్రి మీ అబ్బా కొడుకులిద్దరు కళ్ళు కప్పి ఆ డైరీ తీసుకుపోతున్నాను. దమ్ముంటే కాసుకోండి. ఆకాశరామన్న, అమ్మ బాబోయ్, నాకు చాలా భయంగా ఉంది. నాన్న, ఇది బయటపడి పని కాదు, విరోధులు ఎవరో ఇంట్లోనే ఉన్నారు. రాణి రాణి, ఆకాశరామన్న గారి తోక కత్తిరించి పంపబోతే నా పేరు పాపరావేట. అమ్మో, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు నేను ఇక్కడ ఉండనే ఉండను, మన బంగ్లాకి వెళ్ళిపోతాను. శివోహం, అతిథులంతా వస్తుంటే నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది రాయన? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమనుకున్నా సరే దోపిడి దొంగలు అంటే నాకు చచ్చే అంత భయం. మామయ్య, అందుకని పని చేద్దాం. మేడ మీద గదిలో తలుపు వేసి పడుకుని ఉంటాను. ఎవరైనా వచ్చి అడిగితే వేణుకు జ్వరం వచ్చింది అని చెప్పండి. ఆ దొంగ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పిలవండి, వచ్చేస్తాను. అనుకుంటారు? ఏమనుకున్నా సరే దోపిడి దొంగలు అంటే నాకు చచ్చే అంత భయం. మామయ్య, అందుకని పని చేద్దాం. మేడ మీద గదిలో తలుపు వేసి పడుకుని ఉంటాను. ఎవరైనా వచ్చి అడిగితే వేణుకు జ్వరం వచ్చింది అని చెప్పండి. ఆ దొంగ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పిలవండి, వచ్చేస్తాను. ఆయా, ఎలా ఉంది ఐడియా? బాగుంది నాయన, చాలా బాగుంది. ఒరే భీముడు అయ్యా, తడకపో అయ్యా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే. చూడమ్మా వేణు, నీకు ఇంకా ఆకలి కావటంలా? ఆకల బ్రహ్మాండంగా ఉంది. అయితే వెళ్ళి తిను బాబు. మరి నువ్వు రావా మామయ్య? నేను కాసేపు ఉండొస్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళనా, వెళ్ళు చూడ. అయితే ఈ ఉత్తరం గురించి, డైరీ గురించి నువ్వేమనుకుంటున్నావు నాన్న? అదే ఆలోచిస్తా. నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ డైరీ ఎక్కడున్నా ప్రమాదమే మన కళ్ళ ముందుంటే తప్ప. అందుకే ఇక్కడే మన ఎదుటే ఒక పూలకుండీలో దాస్తాను. ఆ వచ్చే దొంగ ఎలా దొంగిలిస్తాడో నేను చూస్తాను.
శివో. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక విచిత్రాన్ని చూస్తారు. ప్రతి ఏడు మీరు ఈ ఉత్సవానికి వచ్చి ఇంగ్లీషు డాన్సులు చూడడం అలవాటు, కానీ ఈసారి ఒక చక్కని జానపద నృత్యాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి మీరంతా కూర్చోండి. చూసుకోమావా, ఢీ కొడతా నీతో నేను కాసుకోమావా. పొయ్య స్థా ఎత్తుకు పై ఎత్తు, చేస్తా చూడు నిన్ను సిత్తు. చూపిస్తాను గమ్మత్తు, వదిలిస్తాను నిమ్మత్తు. డియారెట్టింగు రంగ చూసుకోమావా, నీతో నేను కాసుకోమావా. తలదన్నే ఓడున్నాడు, కంపను మింగే పాముంటే ఆ పామును తల్లి గద్దుంది. రెట్టింగు రంగ చూసుకోమావా, ఆ బొరుసే బొమ్మైపోతుంది. ఢీ కొడత నీతో నేను కాసుకోమావా. మూడు నావాలే.
ఇరవై దొంగతనం చంపేస్తాను రావాడిని. నాన్నగారు ఏమిటి మీ మొహాన్ని పంగనావాలా? నా మొహానికి పంగనావాలా? వాడేవి గప్ప రివరై. ఏమిట్రా నీ మొహాన్ని కూడా పంగనామాలు? నా మొహానికి పంగనామాలు? నా మొహానికి పెట్టారు సార్ నామాలు. అసలు డైరీకే పెట్టారు. గాడిదా? నేను ఇంకా మనిషేమో అనుకున్నాను. బాబట్టి నీ ముఖానికి ఆ పంగరావాలు ఏమిటి? చాలా బాగుందే బాబట్టి. పాపి ఏమిట్రా ఇది? నిమ్మ నిమ్మ రంగాశ్రీ జకుమార దూర సర్కస్సు. ఏమిటి బుల్లమ్మ సర్కస్సు? సర్కస్సేనా? సర్కస్ అంటే సర్కస్సే. సర్కస్సే నీ తలక. ఇదేమిటి తలకిందులుగా ఉంది? ఒక అర్థం పెట్టరా? అర్థమే తొందర పెట్ట. నిమ్మ ముఖాన్ని పెట్టుకో. నా తలకాయ ఇటు పెట్టు. నీకు తలకాయ ఉందన్నమాట. కొర కొర పొడిచే సూరన్న గరల కంటుని ఇల్లన్న. కొర కొర పొడిచే సూరన్న. సూరన్న అంటే సూర్యుడు. సూర్యుడు ఎక్కడ పొడుస్తాడు? ఎక్కడ పొడుస్తాడు? కళ్ళ 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 గరల కంటుని ఇల్లన్న. గరగడం అంటే విషం. గరల కంటుని ఇల్లన్న అంటే ఈశ్వరుడి ఇల్లు అంటే శివాలయం. శివాలయం మనం చెప్పుకున్నాం. భలేగా రాశారు. ఇంకా ఏం రాశారు? అందం చిందే మణి శృంగార అంతా నీదే రాజకుమార. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. ఏం ఇదే నీకు తెలీదా? ఇది కొడుపు కదమ్మా. చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు చెప్పింది. మీ అమ్మమ్మ? అదేమిటో నీకు తెలుసా? తేలు. సరే తేలుకు శివాలయానికి ఏమిటి సంబంధం? వెనక ముందు నంది నంది. వెనక ముందు ముందు వెనక. ముందు నుంచి అరకు తిప్పాలి అమ్ముడా. పూర్తిగా తిప్ప. ఏం కంగారు పాలిక్ వాళ్ళకి మంచి చేయాలని వచ్చాం. దయచేసి మాకు దారి చూపించు. ఇదిగో నువ్వు చెప్పిన తేలు.
చెందే మణిశృంగారంటే ఇదే కావచ్చు. గట్టిగా రోగం, గోడకు చెవులుంటాయి. మొత్తానికి సాధించే బుల్లడా. ఇదే ఉంది, అసలు మీ అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి. అవును, ఆ దుర్మార్గులు మక్కను ఎక్కడ దాచారు చూద్దాం పద. పాపి, పాపచ్చి, ఏమిటి తలపట్టు కూర్చున్నావు? అమృతాన్ని పెట్టరా? చూడవా, పోతానే. ఎవడ కర్మ వాడిది? డైరీ విషయం చెప్పిపోదామని వచ్చాను. డైరీ? ఆ డైరీ ఎక్కడుందో చెప్పు. మరి రాధ ఎక్కడుందో చెప్పు. రాధ? రాధ ఆనాడే నీళ్ళలో పడి చచ్చిపోయింది కదరా. నీళ్లలో పడ్డం నిజం, చచ్చిపోవడం అబద్ధం. అప్పా, ఇప్పుడు ఆ గొడవలేని ఎందుకని? ఆ డైరీ ఎక్కడుందో చెప్పు. డైరీ ఆ రోజు ఎవడ వచ్చాడా? పాట పాడా? అవును. మూడు నవలు పెట్టాడా? అవును. డైరీ పెట్టిపోయాడా? అవును. వాడు ఎవడు? ఎవడు? వీడే. నువ్వు? భలే డబ్బు పెట్టావరా. సరే కానీ ఆ డైరీ. సరే కానీ రాధ అక్కడంతో చెప్పరా. రాధ నాకు తెలియదని చెప్తున్నాను కదరా. తెలీదా? తెలియదు. అయితే నాకు తెలియదు. రే పాపాయ్, రాధను చూడాలంటే పాపం వేణు అంత ముచ్చటపడుతుంటే చూపించరాదు? చూపించు. సరే చూపిస్తాను. కానీ చూపిస్తే నీకే మంచిది. ఆ డైరీతో పాటు దొరికిన వజ్రాలు కూడా నీకే ఇస్తాను. వజ్రాలా? మాట తప్పకూడదు. ఛీ, అందరు నీలాగా అనుకుంటా. పరా పదా. చూసుకోకూడదు. వేణువాడు, వేణు లేదు గిన్ను లేదు. నీకేమైనా చెత్తవరమా? చెత్తవరం ఉందనుకోండి మరి. అయితే మాత్రం నేను పోత నేర్పుకున్నాను మరి. ఇప్పుడు మీరు బాగా కనిపిస్తున్నారు. మీరే మీరు మీరే మీరే మా బాబుగారే. కలతాల మాత్రం బాబుగారు. వేణుబాబు గారు, వేణు బాబు గారు, వేణు బాబు గారు, బాబుగారు కళ్ళద్దాలు మార్చుకోవాలి. ఇందులో ఏదో ఇందులో ఏదో తెరకాదు. ఇంట్లోకైనా పనికొస్తుంది. అరే బిల్డింగ్ చాలా బాగుంది అన్నావా? రే నువ్వు వెళ్ళా తలది. వేణు అదిగో నీ రాత అక్కడ ఉంది, వెళ్ళి తనివి తీరా మాట్లాడుకో. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ వజ్రాలు నాకు అందివ్వాలి, లేదా ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడ. అలాగే. పడుకోండి. మరి నువ్వు? నేనా? వజ్రాల వద్దండి, ఆ సాహస మాత్రం చేయొద్దు. ఈ విషయం అనయంలో నేను చిక్కుంది సార్. ఏదో ఇన్నాళ్ళకి మిమ్మల్ని మళ్ళా కళ్ళారు చూడగలుగుతున్నా. నాకంతే సార్, ఆ దుర్మార్గులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళడానికి కాదు రాదా, నిన్ను తీసుకువెళ్ళి వేణుకు అప్పగించడానికి వచ్చాను. ఏమండి, ఏమిటి మీరు అనేది? అవును రాదు, నేను వేణుని కాదు. కాదు, మీరు ఎడతాడికైనా అబద్ధం అడగండి. మీరే మీరు కాదంటే నేను ఆ బాధ భరించలేను. ఆ దుర్మార్గులు నన్ను ఎన్ని బాధలు పెట్టినా నేను బ్రతికున్నదే మీకోసం అండి. నా మాట వినరాజా, నేను నిజంగా వేణుని కాదు. వేణు నేను ప్రాణస్నేహితు, ఇద్దరం ఒకే రూపంలో ఉండటం వల్ల నా కన్న తల్లి కూడా మాలో తేడా కనిపెట్టలేదు. నిన్ను నీ భర్త దగ్గర చేర్చి ఈ దుర్మార్గులు ఆట కట్టించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా మాట నా అయితే వారు ఏం పర్వాలేదు, హాయిగా మా ఇంట్లోనే ఉన్నాడు. నీ విషయం నేను ఎప్పుడో పసిగట్టాను రా. ఎందుకైనా మంచిది, నా అనుమానం కాస్త బలపరుచుకుందామని నీకు అవకాశం ఇచ్చాను. నటించడం నీకే కాదురా, నాకు తెలుసు. బుర్ర ఉపయోగించాడు గాని పాపం బోల్లో పడ్డా.
నేను భూమిలో పడ్డాను సంబరపడిపోతున్నావే గాని నీకు రోజులు దగ్గర పడ్డాయని తెలుసుకోలేకపోతున్నారా పాపాయ్? ఇంతవరకు అరిచిన చాలే. అరవటమే కాదురా, నీ అంతు తెలుస్తాను. ఇక నుంచి నా మాటకు ఎదురు చెప్తావు? నేను మనిషినే కాదు. అబ్బా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నువ్వు మనిషి కావాలి. నార్మల్ మర్యాదగా వచ్చినా ఇస్తావా లేదా? అంత తేలిగ్గా ఇస్తానా నీకు మర్యాద చేయకుండా? ఎలా ఇవ్వబో నేను చూస్తాను రా. ఆ వేణుగాడు ఎక్కడున్నా గాలించి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే వాణ్ణి వాడి భార్య బిడ్డల్ని చిత్రవల చేస్తాను. అప్పుడు ఇద్దువుగాను రా. అయ్యా 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 ఏమిటి అడగము? ఏమిటా నోళ్ళు పెట్టి చూస్తున్నావు? అక్కడ ఒక వేణు, ఇక్కడ ఒక వేణు. ఎక్కడ వేణు? ఎక్కడ? అక్కడేనండి, రెండు చూపిస్తాను. వాడు అసలు చిత్రులు మరి జాగ్రత్తగా చూస్తాను. మీరు నాతో రండి. అన్నప్పుడు గోపి వాడేనమ్మా. నా పేరు వేణు. ఏమిటి బాబు ఇది? నాకంతా అయోమయంగా ఉంది. అమ్మా, నీ ఆపరేషన్ సహాయం చేసింది వీడేనమ్మా. గోపి, ఇప్పటికైనా అర్థమైందా ఈ పాపారావు తడాక? మంచిగా మర్యాదగా అడుగుతున్నా, ఆ వజ్రాలు నాకు ఇచ్చాయి. లేదా నీ కళ్ళ ముందే నీ తల్లిని చెల్లెల్ని చిత్రవద చేస్తా. గోపి, అమ్మ ప్రాణాల కంటే వజ్రాలే ఎక్కువ కాదు, అవాడికి ఇచ్చే. వద్దు నాయనా, ఇవ్వకు. అమ్మా, ఆ చండాలను అనంతపురి చేస్తాడు. ఇచ్చే గోపి. వద్దు గోపి, నీ స్నేహితుడు నిలబెట్టిన ప్రాణం అతని కోసం పోయినా పర్వాలేదు. ఆ వజ్రాలు ఈ దుర్మార్గుడి చేతికి అందకూడదు. అందకూడదే? వీళ్ళందరినీ తీసుకెళ్ళి గ్యాస్ రూమ్ లో పనేంటరా. ఎవరక్కడా? నేను చెప్పేది జాగ్రత్తగా. పులిమీసాలు పట్టుకుని ఉయ్యాలు ఇవ్వటం తెలివి కాదురా, తెలివిగా బ్రతుకులు తెలుసుకోరా ముందు. ఆ వజ్రాలు నీవి కాదు, నావి కాదు. చిత్సోకం పంచుకున్నాం. ఏమంటారు? మాట తప్పుగా స్వస్తే తప్పను. నీలా ఎంగిలి కూడి కాచిపడి కూకను కాదు. నేను ఏం కూర్చోరా? నిప్పుతో చెరగడం అంటున్నావు? నీ తల్లి చెల్లి గ్యాస్ రూమ్ లో ఉన్నారు. మీద నొక్కేనని చేస్తాను, మరుక్షణం మలమల మాడి తోస్తాను. నీ భద్రాలు డైరీ ఎవరికి కావాలి? తీసుకొచ్చి నీ మొహన్ పడేస్తాను. అదిరా బుద్ధిమంత లక్షణం. ఏయ్ శంభు, వీణి ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్ళా. అదో చిన్న సందేహం. అర్థమైంది శతకోపం. తల్లి చెల్లి ఇక్కడుండగా వాడు ఎక్కడికి పోలేదు. ఎడి తిరిగి ఇక్కడికే రావాలి. వెళ్ళి, నువ్వు కూడా వెళ్ళి. కరెక్ట్, నేను కూడా వెళ్ళటమే కరెక్ట్. అమ్మా,
నీది ఒట్టి పేతపరయ్యా, నేను ఎలా కొడతాను? నీకు ముందు నేను నడుచుకుంటా. అవును మరి. సరే సరే అబ్బా, నేను కొట్టలేదే. సర్లే బాబా, పదండి పదండి పదండి. కొట్టింది నేను కాదు. పిలక నువ్వేనా కొట్టింది? నేనా? నీకు సాయంగా నేను ఎందుకు కొట్టాను రా. పదండి పదండి. నా దగ్గర సాగవరా, నువ్వు ఇలా చేస్తావో నాకు ఎప్పుడో తెలుసు. తీరా వజ్రాలు you
శత్రువుల కథ ముంచిపోయి బాణా Mm-hmm.